ఎప్పుడు జరగని విధంగా ఇంటి వద్దకే ఈరోజు వైద్య సేవలు అందుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. ఈ విప్లవాత్మిక మార్పులన్నీ కూడా ఎవరు ఊహించని విధంగా మన ఇంటి వద్దకే మన ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది. ఎప్పుడు అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అని అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమనుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఈరోజు ఎక్కడ లంచం లేని వ్యవస్థ, ఎక్కడ వివక్ష లేని వ్యవస్థ, ఈరోజు ఆ పాలన చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫామ్ను మొదలు వారికిచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు ఐఎఫ్బి ప్యానెళ్లతో వారి క్లాస్ రూమును మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు, ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పాలన మీ బిడ్డ పాలన. మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు, ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్లో ఐబీ సర్టిఫికెట్ తీసుకుంటాడు, మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% చదువులు ఎంఐటి, ఎల్ఐసి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకుని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా
ఈ రోజు మహిళ సాధికారతకు గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మహిళ సాధికారతకు తన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ చేయూత గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ కాపు నేస్తం గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ ఈబీసీ నేస్తం, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు, గతంలో ఎప్పుడైనా విన్నారా చూశారా మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ ఆపు, మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి, అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చెల్లెని దీవెనను మీ చెల్లెని ఆశీస్సును మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సమినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీరెప్పుడైనా చూశారా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను నాటుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు, 9 గంటలు పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ ప్రతి మీ ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు, జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ, మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ, ప్రతి అడుగులోనూ నా 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 అని వింటూ పిలుచుకుంటూ నా ఎస్సీలు అనంటూ నా ఎస్టీలంటూ నా బీసీలంటూ నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ నాన్ డీబీటీలోనూ ఏకంగా 75% పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా మంత్రిమండలిలో 68% మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి.
ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 25 ఎంపీ స్థానాలున్నాయి. ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50%, అంటే ఏకంగా 100 సీట్లు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకి ఏకంగా 100 సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని ఈరోజు మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమన్నాడు కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లు పొత్తులు మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ముఖ్యమంత్రి చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, 3 ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా. 2 పైకెట్టి ఇలా 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 14 ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తా ఉన్నారు.